welcome to Crazy News. వ్యాక్సిన్ దౌత్యాన్ని దూకుడుగా అమలు చేసిన చైనాకు మలేషియా ఊహించని షాక్ ఇచ్చింది. చైనా కోవిడ్ వ్యాక్సిన్ల సమర్థత అంతంత మాత్రంగానే ఉన్నట్టు తేలడంతో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా ఫార్మా సినోవాక్ బయోటెక్ ఉత్పత్తి చేసే కోవిడ్-19 టీకాలను నిలిపివేస్తున్నట్టు మలేషియా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. అలాగే చైనా రైల్వే ఇంజనీరింగ్ కార్పొరేషన్ సహకారంతో నిర్మించ తలపెట్టిన $1.8 బిలియన్ విలువైన సింగపూర్ కౌలాలంపూర్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు రద్దు చేసుకుంది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాకాండే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పరంపర కొనసాగుతోంది. నౌకలో ఏర్పాటు చేసిన పార్టీ పేరుతో ఆర్యన్ కార్ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఇందుకు సూత్రధారి సమీర్ వాకాండేనే ఆదివారం ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ అడుగు ముందుకేసిన మాలిక్ మరిన్ని ఆరోపణలు చేశారు. వాకాండే మరదలు హర్షద దీనానాథ్ దేట్కర్ కు డ్రగ్స్ వ్యాపారాలతో సంబంధం ఉందన్న ఆయన దీనిపై ఎన్సీబీ అధికారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటెలకు మరో షాక్ తగిలింది. ఈటలకు చెందిన జమున హెచ్ఆర్ఎస్ కు మళ్లీ నోటీసులు వెళ్లాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో విచారణపై ఎటువంటి నిర్ణయం తీసుకొని సర్కార్ తాజాగా మరోసారి విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట దేవుడిగా నిలిచిన బహుభాషా నటుడు సోన్సూద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో 8,000 మందికి సాయం చేసి మన్ననలు అందుకున్న సోన్సూద్ రాజకీయాల్లోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతోనే చాలా మంది ఆయన్ని టార్గెట్ చేశారని అన్నారు. అందుకే ఈటీఐటీ దాడులు చేయించి ఆయనపై దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు సోన్సూద్ భయపడాల్సిన అవసరం లేదని ఆయనకు తామంతా అండగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పన్నుల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్ధ సత్యాలు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి రాకముందు వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరల వ్యత్యాసాన్ని రామకృష్ణ వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రోటోకాల్ రగడ హీట్ పెంచింది. ఎమ్మెల్యే కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదంటూ జనసేన పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ జెడ్పీటీసీలు ట్విస్ట్ ఇచ్చారు. సోమవారం వీరవాసారం మండలం తోలేరులో అంగన్వాడీ బిల్డింగ్ సొసైటీ గౌడన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే అధికారులు తమకు ఆహ్వానం పంపలేదని జనసేనకు చెందిన సర్పంచ్ జెడ్పీటీసీ ఆరోపిస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో 58 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సఖీ భవనాన్ని మంత్రివర్యులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో, స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారితో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాక్ మండలం తార్నాల నీరాల వద్ద బస్సు లారీ ఢీకొని 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటనా స్థలం వద్ద మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జోగు మహేందర్ ప్రమాదం జరిగిన వారిని తమ సొంత వాహనాలలో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఎమ్మెల్యే జోగు రామన్న హుటా ఉటిన రిమ్స్ చేరుకొని వైద్యులతో సహాయక చర్యలు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.